తనుమారుగవుతున్న జానపద కళలను కాపాడాలని కోలాటం మాస్టర్ వెంకటేశ్వర రావు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమరి గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి కోలాట నృత్య జానపద కార్యక్రమాలకు వెంకటేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైన కోలాటం అనేది ఒక బృందంతో కూడుకున్న తెలంగాణకు సంబంధించిన ఒక జానపద కళ అని అన్నారు. ఈ ప్రాచీనమైన కళలో కోలాలయ అనే ప్రధానమైన ఆట కోలాటమని, జానపద కళారూపాలలో ప్రధానమైన కళారూపం కోలాట నృత్యమని తెలంగాణ జానపదాలు జన జీవితాలతో పెనవేసుకున్నాయన్నారు. ఈ కోలాటం కళారూపం అనేది ఆరోగ్యం కోసం, ఆనందం కోసం తరతరాల సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడేదన్నారు. ఇవి రాను రాను అంతరించిపోయే ప్రమాదముందని ప్రభుత్వం వెంటనే ప్రాచీన కళ అయిన కోలాటాన్ని మరియు కళాకారులను ఆదుకుని ప్రోత్సహించాలని కోరారు. మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి కోలాట పోటీలు నిర్వహించాలని మా కమిటీ అనుకున్నది. అందులో భాగంగానే మొదటి రోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునగాల సిఐ పి ఆంజనేయులు గారు, అదేవిధంగా మునగాల ఎస్ఐ కె శ్రీనివాస్ గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. నేలమరి గ్రామంలో, నేలమరి గ్రామానికి పుట్టినందు కళాకారులు, ఆ కళాకారుల వారసత్వాన్ని నిలబెట్టడం కోసం నేను సోమన్న ఆధ్వర్యంలో స్వరాజ్యం ముగ్గురం కలిసి ఈ యొక్క కార్యక్రమాలు పెడితే బాగుంటుందని అనుకొని సక్సెస్గా చేయాలనేది అనుకున్నాము. మా నేలమరి గ్రామంలో మాకు చాలా అద్భుతంగా దాతలు ముందుండి నడిపించినారు. వారందరికి కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో జరిగే కోలాట పోటీని కూడా అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా గురువుగారు కైలాస వెంకటేశ్వర సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కోలాటం అనేటువంటిది తెలంగాణ ప్రాచీన నాట్య బృందం, ఒక బృంద నృత్యం అన్నమాట. కోలాటం అనేటువంటిది ఒక బృంద నృత్యం. దీంట్లో ఈ ఆట ద్వారా ఆరోగ్యం, ఆయుస్సు, తేజస్సు వచ్చి రాబోయే తరాలు మరింత శక్తివంతంగా ఉండడానికి ఇందులో కోలలయ, మువ్వలయ, కంఠమేళ వంటి అనేక కళల మిళితమై మన జానపద సాహిత్యాన్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి అందిస్తున్నటువంటి ఈ అద్భుత కళాఖండమైనటువంటి జానపద నృత్యమైనటువంటి కోలాటాన్ని, ఇది ఒక బృంద నృత్యం, దీన్ని తర్వాత తరాలకు అందించాలనే ఒక మహత్ కార్యక్రమాన్ని ఈ నేలమర్రి